Welcome to BC the Traveler. Welcome to BC the Wonder. ఈ రోజు ఒక భయంకరమైనటువంటి ఒక నిజాన్ని మనం తీసుకోబోతున్నాం. భయంకరమైన నిజమని ఎందుకు అంటున్నానంటే ప్రకృతి సమతౌల్యతను దెబ్బతీసేటువంటి ఒక మానవ మనుగడకే వినాశానికే దారితీసేటువంటి ఒక వస్తువు. ఆ వస్తువు ఏంటయ్యా అంటే మనం ప్రతిరోజు చూసే వస్తువే, మన ఇంట్లో మన పరిసరాల్లో ఉండేటువంటి ఒక వస్తువు మాత్రమే. ఇది ఇంత భయంకరమైనదా, ఇది మానవ విషయానికి దారితీస్తుందా అనేటువంటి ఒక అనుమానం మీకు రావచ్చు. కానీ ఇది నిజం, వాస్తవం. వాస్తవాన్ని జీర్ణం చేసుకోవడానికి నాకు కూడా కొంత సమయం పట్టింది. కాబట్టి మన మిత్రుడు జయరాజ్ చెప్పేటువంటి ఒక కొన్ని విషయాలు తెలుసుకొని నిజాన్ని అర్థం చేసుకుందాం, భవిష్యత్ తరాలకు మంచి ప్రకృతిని అందిద్దాం. అది మనందరి నైతిక బాధ్యత. మన బాధ్యత మరిస్తే మనం ఇచ్చేటువంటి ఒక కోట్లు కానీ లక్షలు కానీ ధనధాన్యాలు కానీ ఏవి పనిచేయవు. మనం వచ్చేటువంటి భవిష్యత్ తరాలు అంధకారంలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ యొక్క విషయాన్ని సీరియస్నెస్ అర్థం చేసుకోండి. దయచేసి మీరంతా కూడా ఈ విషయంలో పట్ల అవగాహన కలిగి ఉంటారని కోరుకుంటూ, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, భయంకరమైన రోజులు రాబోతున్నాయి, అందరూ జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబాలని, ఈ సమాజాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని రక్షిద్దాం. రండి, మన సరైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి అవగాహన పెంచుకుందాం. హలో, నమస్తే అండి. నా పేరు జైకర్ అండి. మరి నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని, ప్రజలకు ముఖ్యంగా మహిళలకు, యువతి యువకులకు ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని మరి మీ ముందుకు వచ్చాను. ప్లాస్టిక్ పైన ఒక యుద్ధం చేయాలనే ఒక ఆలోచనతో మీ ముందుకు వచ్చానండి. అయితే ప్లాస్టిక్ ఈరోజు మన దినచర్యలో భాగమైపోయింది. దాని ద్వారా ఎక్కువ శాతం ప్లాస్టిక్ వాడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ అనేది మ్యాక్సిమం 100% అవాయిడ్ చేయాల్సిందిగా నేను కోరుచున్నాను. ఆ ప్లాస్టిక్ వాడడం వలన క్యాన్సర్ వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు ఎక్కడ చూసినా టీ టైమ్స్ అనేటివి ఉన్నాయి. ఆ టీ టైమ్స్ అనే వాటిలో పేపర్ టీ కప్ అని ఉంటుంది. ఆ పేపర్ టీ కప్లో ఒక్కసారి టీ తాగితే 23,000 ప్లాస్టిక్ మైక్రాన్స్ మన లోపలికి పోతున్నట్టుగా మనకు ఆధారాలతో సహా నిరూపించబడ్డాయి. అదే ఎక్కడైనా సరే, ఫంక్షన్స్లో కానీ లేకపోతే చిన్న చిన్న ఏది ఎక్కడైనా హోటల్స్లో కానీ ఎక్కువ ఏమవుతున్నాయంటే, అయితే ఎక్కడైనా ఫంక్షన్స్కు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చిన్న చిన్న ఏది ఫ్రెండ్ సర్కిల్ పార్టీ చేసుకున్నప్పుడు కూడా తప్పనిసరిగా ఏది పేపర్ ఇస్తారాకులే వాడాల్సి వస్తుంది. ఆ పేపర్ పైన ఉన్న ప్లాస్టిక్ పొర ఉంటుంది చూడండి, ఆ పొరనే చాలా వెరీ డేంజరస్. అది ప్లాస్టిక్ దాంట్లో తిన్నప్పుడు ప్లాస్టిక్ మైగ్రాంట్స్ ఎక్కువ లోపలికి పోతుంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, ప్లేట్స్ కానీ, గ్లాసులు కానీ, స్పూన్స్ కానీ, ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు ఉన్నా సరే అవి పడేయాలి, అవి వాడకూడదు. దాంట్లో ఎప్పుడైతే మనం తిన్నామో తప్పకుండా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ మ్యాక్సిమం మట్టుకు ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయమని నేను ముఖ్యంగా కోరుతున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు, సిద్దిపేటలో చాలా ప్లాస్టిక్ రైడింగ్ ఏది చేస్తున్నారు. ఎందుకు చేపిస్తున్నారు, కారణం ఏంటి అని అంటే, ఈ ప్లాస్టిక్ వలన క్యాన్సర్ వస్తుంది. ఇది కొందరు అర్థం కాని వాళ్ళు, కొందరు తెలిసినా కానీ కావాలనే దురుద్దేశంతో మున్సిపాలిటీ వాళ్ళ మీద ఏదో మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు అది దాన్ని. కాదండి, ప్లాస్టిక్ వాడితే తప్పకుండా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దయచేసి ప్లాస్టిక్ వాడొద్దని నేను ముఖ్యంగా ఏది మీకు కోరుచున్నాను. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ప్రొద్దున డోర్ టు డోర్ వెహికల్స్ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారంటే, తడి చెత్త, పొడి చెత్త ఇట్లా కలెక్ట్ చేస్తుంటారు. తడి చెత్తను ఏం చేస్తున్నారు అని అంటే, తడి చెత్తను తప్పకుండా వర్మి కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు. ఆ ఎరువు తయారు చేసి ఏం చేస్తున్నారు అని అంటే, కూరగాయలు పండించే రైతులకు
వరిని పండించే రైతులకు, రకరకాల పంటలు దినుసులు పండించే రైతులకు ఆ యొక్క ఎరువును ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవి వాడడం వలన ఏమవుతుందంటే మనం ఆర్గానిక్ ఫుడ్ తినే వాళ్ళము అవుతాం కాబట్టి ఎక్కువ మనం తప్పకుండా ప్రతి ఒక్కరు మహిళలు ముఖ్యంగా డోర్ టు డోర్ వెహికల్కు వచ్చే వెహికల్ ఏదైతుందో తప్పకుండా మహిళలు రిస్క్ అనుకోకుండా బాధ అనుకోకుండా ఒక కవర్ కూడా అందులో వేయకుండా తడిచెత్త మాత్రమే ఇవ్వండి. తడిచెత్త అంటే ఏంది, అన్నము కానీ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ చెట్ల ఎండిన ఆకులు కానీ ఎల్లిగడ్డ పొట్టు కానీ ఉల్లిగడ్డ పొట్టు కానీ కోడిగుడ్ల పొట్టు కానీ ఏది పండ్ల తొక్కలు కానీ ఇట్లా అన్ని రకాల ఏది ఖరాబ్ అయిన పప్పులు కానీ ఇవన్నీ కూడా తడిచెత్తకే వస్తాయి. ఇవన్నీ తీసుకొని పోయి ఏం చేస్తారంటే ఎరువు తయారు చేస్తున్నారు. పొడి చెత్త అంటే ఏంది, పేపర్ కానీ అట్టముక్కలు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇనుము కానీ ఇవన్నీ పొడి చెత్తకు వస్తాయి. మనము సింపుల్గా అండి ఒక పేపర్ రాసి పడేస్తాం, కానీ ఆ పేపర్ విలువ మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఒక పేపర్ తయారు కావాలంటే ఒక చెట్టు నరకాల్సిందే. ఆ చెట్టును నరకాలి, నరికితేనే ఆ చెట్టు నుంచి తయారు చేస్తేనే ఏది పేపర్ వస్తుంది. మనం ఈజీగా ఒక పేపరు ఇట్లా రాసేసి బయట పడేస్తుంటాం, కానీ ఆ పేపర్ తయారవడానికి చెట్టు కావాలి. అట్లా చెట్లన్నీ మీరు మనం నరుక్కుంటూ పోతే మన వెనుకొచ్చే తరాలకు వనరులే ఉండవు కదా. కాబట్టి ఈ పొడి చెత్తను మళ్ళీ ఏం చేస్తారంటే రీసైక్లింగ్ చేస్తారు. పేపర్ను మళ్ళీ ముడి పదార్థంగా తయారు చేసి మళ్ళీ పేపర్ తయారు చేస్తారు. అట్టలను మళ్ళీ ముడి పదార్థంగా తయారు చేసి మళ్ళీ అట్టలుగా తయారు చేస్తున్నారు. దేని వస్తువులు దానికి అట్లా మళ్ళీ ఏది రీసైక్లింగ్ తయారు చేస్తున్నారు. కాబట్టి పొడి చెత్తకు పొడి చెత్త ఇవ్వాలి, తడి చెత్తకు తడి చెత్త ఇవ్వాలి. దయచేసి ఇది చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. లేకపోతే ఇంకొకటి, ఈ రైతులు ఉన్నారు కదండి, మొన్న మనకు రీసెంట్లీగా ఆధారాలతో ఏం ప్రాబ్లం వచ్చింది అనంటే మన రైస్ను ఇడ్లీ పౌడర్ కింద ఏది ఇరాన్ ఇరాక్ వాళ్ళు వాడుతుంటారు. అయితే మన రైస్ అక్కడ పంపించినప్పుడు వాళ్ళు రిటర్న్ పంపించారు. ఎందుకు మీరు రిటర్న్ పంపించారంటే 180 గ్రాముల విషయం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఏది ల్యాబ్లో టెస్ట్ చేసి చెప్పారు. ఎక్కడిది రైతు ఎక్కడ పెడుతున్నాడు అనంటే రైతు ఆయనకు తెలియదు దీని ద్వారా ఎంత విషయం ఉంటుంది ఏది ఉంటుందని ఆయనకు తెలియదు. యూరియా కానీ దుక్కి మందు కానీ చల్లే మోతాదులో జల్లక ఎక్కువ మోతాదులో జల్లడం వలన ఏది ఎరువులు ఆటోమేటిక్గా ఫుడ్ అనేది కలుషితం అయిపోతుంది. కాబట్టి దాని ప్లేస్లో యూరియా దుక్కి మందు చల్లడం కంటే ఈ ఆర్గానిక్ ఎరువు ఎప్పుడైతే మనం వర్మి కంపోస్ట్ ఎరువు వేస్తామో మనకు ఆర్గానిక్ ఫుడ్ వస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది, అందరూ ఏది మంచి హెల్దీ ఫుడ్ తినే అవకాశం ఉంటుంది. కాబట్టి తడి చెత్తను పొడి చెత్తను వేరు వేరు చేసేయండి, దయచేసి కలిపి ఇవ్వద్దు. ప్లాస్టిక్ పైన ఒక యుద్ధం చేయాలనే ఆలోచనతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అయితే ప్లాస్టిక్ గురించి నేను మ్యాక్సిమం మా ఇంటిలో ఒక ప్లాస్టిక్ వస్తువు కానీ ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ స్పూన్స్ కానీ ఏవైనా సరే, ఒకవేళ నేను బజారుకు పోయి మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకున్నా నేను కంపల్సరీ గోనె సంచి బట్ట సంచి తీసుకునే వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాను. ప్లాస్టిక్ కవర్స్ను కానీ అవి నేను వాడను. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్లాస్టిక్ వాడద్దు. ప్లాస్టిక్ వాడితే ఎక్కువ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా హోటల్స్లో కానీ టీ టైంలలో కానీ ఎక్కడైనా సరే అండి, పేపర్ టీ కప్పులో కాకుండా కంపల్సరీ కాస్ట్ గ్లాస్లోనే ఆ టీ అని చెప్పేసి మీరు చెప్పండి. ఎందుకంటే ఒకసారి క్యాన్సర్ వచ్చింది అనంటే మనం జీవితం అంతా కష్టపడ్డ ఆ యొక్క ఏది ఆదాయం అంతా కూడా వ్యయంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి కుటుంబం అనేది రోడ్డు బారిన పడుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు, వాళ్ళు వంట చేసుకోవడం వాళ్ళకు వీలు కాదు. అమ్మ చేతి వంట తినట్లేదు కాబట్టి ఎక్కువ పార్సిల్ ఫుడ్ ఏదైనా సరే వాళ్ళు పార్సిల్ ఫుడ్ అది తీసుకొని తింటున్నారు. కాబట్టి ఎక్కువ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు మనం ఒకసారి మాట్లాడుకుందాం. నేను మీకు ఐడియా ఇస్తాను, అది మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు సినీ స్టార్ ఉన్నారు, ఎవరు సమంత గారు ఉన్నారు. సమంత కూడా రీసెంట్గా క్యాన్సర్ వచ్చినట్టుగా మనకు ప్రూఫ్ అయింది. మళ్ళీ మమతా మోహన్ దాస్, సోనాలి బింద్రే, మరి వీళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చినట్టుగా మనకు తెలుసు. యువరాజ్ సింగ్ క్రికెటర్, ఆయనకు కూడా క్యాన్సర్ వచ్చినట్టుగా
అండ్ ఎక్కడో యుఎస్ఏలో అమెరికాలో ట్రీట్మెంట్ అంటే ఎక్కువ మోతాదులో డబ్బు ఉన్నవాడు కాబట్టి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం జరిగింది. కానీ ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు కానీ చిన్న తరగతి కుటుంబాలకు కానీ క్యాన్సర్ వస్తే ఏది ఆ ట్రీట్మెంట్ తీసుకునడానికి కావలసిన డబ్బులు ఉండవు కాబట్టి ముందు జాగ్రత్తగా ఏం లేదు ప్లాస్టిక్ వాడకపోతే సరిపోతుంది అంతే. ప్లాస్టిక్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అది చేస్తే మనం వెల్ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఇంకొకటి ముఖ్యంగా ఏంటండి, అమ్మ చేతి వంట ఎవరు తినట్లేదండి. ఎందుకు అని అంటే ఇప్పుడు సమంత ఏది మన పెద్ద పెద్ద సినీ స్టార్స్ ఉన్నారు వాళ్ళు పుట్టుక నుంచే పార్సల్ అండి, ఇడ్లీ పార్సల్, దోశ పార్సల్, రైస్ పార్సల్, చపాతి పార్సల్, ప్రతిదీ కూడా పార్సల్. పార్సల్ ఎట్లా వస్తుందండి, ప్లాస్టిక్లోనే వస్తుంది కదా. అది ఏ కవర్ అయితేంది, ఏదో ఒక కవర్లో వస్తుంది కాబట్టి దాంతో ప్లాస్టిక్ మైక్రాన్స్ ఎక్కువ మనం తిన్నప్పుడు ఆ ప్లాస్టిక్ మైక్రాన్స్ దాంట్లో ఎన్ని మైక్రాన్స్ పోవాలో కడుపులోకి అన్ని మైక్రాన్స్ పోతాయి. ఒక పేపర్ టీ కప్లో టీ తాగితేనే 23,000 ప్లాస్టిక్ మైక్రాన్స్ లోపలికి వెళ్తున్నాయి. కాబట్టి మరి ఇక వేరే దాంట్లో ఎన్ని మైక్రాన్స్ వస్తాయో మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి దయచేసి మ్యాక్సిమం ఎక్కడ ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా సరే కానీ స్టీల్ ప్లేట్లే యూజ్ చేయండి. ఇప్పుడు మా గౌరవ మంత్రివర్యులు ఉన్నారు ఇక్కడ సిద్దిపేటలో, ఆయన ప్లాస్టిక్ మీద ఎక్కువ మాకు పూర్తి అవగాహన చేపించి ప్లాస్టిక్ పైన ఒక యుద్ధంగా మేము పోరాటం చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే స్టీల్ బ్యాంకు మాకు ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు స్టీల్ బ్యాంక్ ఏంటంటే గ్లాసులు కానీ ప్లేట్స్ కానీ ఎక్కడ సిద్దిపేటలో ఫంక్షన్స్ అయినా స్టీల్ ప్లేట్లే వాడాలన్న ఉద్దేశంతో ప్రతి వార్డుకు తీసుకొచ్చాడు. కాబట్టి మీరు కూడా మీ ఇళ్లలో కానీ ఇంకెక్కడైనా సరే దయచేసి సమాజం పైన మన ఆరోగ్యం పైన మన బాధ్యత ఉంది కాబట్టి స్టీల్ ప్లేట్లే వాడండి. దయచేసి క్యాన్సర్ బారిన పడద్దు, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మ్యాక్సిమం ఇంకోటి ఏంటంటే ఆయుర్వేదిక్ సైడ్ ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకోవడం, తలనొస్తే ట్యాబ్లెట్ వేసుకోవడం, ఇది ఎక్కువ అలోపతి మనకు అలవాటు అయింది. అలోపతి అవసరమే, కాకపోతే ఏంటంటే మనకు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని అంటే ఇప్పుడు కరోనా టైంలో అలోపతి కంటే ఎక్కువ ఐఎంసి ఇండియన్ ఏది ఇంటర్నేషనల్ ఒక ముఖ్యమైన ఆయుర్వేదిక్ కంపెనీ ఐఎంసి వాళ్ళు ఏం చేశారంటే ఇది న్యాచురల్గా మెడిసిన్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, అంటే ఫుడ్ రూపంలో మనకు ఇవ్వడం జరిగింది. అవే ఎక్కువ కరోనా టైంలో చాలామందిని కూడా ఐఎంసి మెడిసిన్స్ రికవరీ చేసినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మన ఇండియా అంటేనే, మన భారతదేశం అంటేనే ఫస్ట్ ఆయుర్వేద వైద్యశాస్త్రం, ఆయుర్వేదంతోనే మనం ఎక్కువ ఉన్నాం కాబట్టి దయచేసి ఎక్కువ ఆయుర్వేదిక్ వైపే వచ్చి ఆరోగ్యాన్ని అందరూ కూడా కాపాడుకోవాలని మరొకసారి నేను ప్లాస్టిక్ పైన ఒక యుద్ధం చేయాలనే ఆలోచనతో నేను నిర్ణయించుకోను. దయచేసి మీరందరూ కూడా నాకు సహకరించాలని, మరి మళ్ళీ కూడా మీ ముందుకు వస్తానని కోరుతున్నాను. థ్యాంక్ యూ జయక గారు, మీరు మంచి విషయాలు చెప్పారు. అదేవిధంగా మీరు నేను అంతా కూడా ముఖ్యంగా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రంలో కొన్ని అన్నింట్లో ముందు ఉందని చెప్పబడుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ యుద్ధంలో కూడా మనంతా కూడా స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవాలి. అధికారులు మంత్రి గారు ఎన్ని చెప్పినప్పటికీ కూడా సమాజం లోపల ప్రాథమికంగా అందరికీ అవగాహన వచ్చి మాకు వస్తేనే అందులో గొప్ప మార్పు దొరుకుతుంది. కేవలం ఫైన్లు కాకుండా, ఫైన్ల వల్ల కొంతసేపటే మారవచ్చు కానీ వాళ్ళకి అవగాహన కాబట్టి లేకనే వాళ్ళు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి వ్యాపారస్తుల ద్వారా మీరు ప్లాస్టిక్ అమ్మడం మానండి. గృహిణులారా, కుటుంబీకులారా, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. జయరాజ్ లాంటి మిత్రుడు మన ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. రేపు భవిష్యత్తులో ఇంటింటికి తిరిగి కూడా, అంటే ప్రతి కాలనీలో కూడా ఇంటింటికి వచ్చి కూడా ప్రతి కాలనీలో కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని చెప్పి అందరికీ అవగాహన చేయాలని మంచి ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి సహకరించండి. ముఖ్యంగా ఈ వీడియోను చివరి కట్టా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయబట్టి మీ బంధువులకు, మీ కుటుంబీకులు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఆశ మా అందరికీ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అందరి యొక్క ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకొని అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ ఇద్దరితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. తర్వాత కార్యక్రమంలో మరిన్ని ఈ ప్లాస్టిక్ పైన సైంటిఫిక్ విషయాల గురించి అవగాహన కల్పిస్తామని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాము. జై హింద్.